హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి పీడిఎఫ్స్ మెటీరియల్స్ వాటి కోసం. ఇక ఇందులో వచ్చేసరికి ఒక ఇంపార్టెంట్ విషయం చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. సో ఇక ఆప్షను JNTH నుంచి ఉండకపోవచ్చు అండి మీకు. సో దాని గురించి అయితే చెప్పబోతున్నాం. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నాను. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింకు, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింకు, JNTU అప్డేట్స్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్ ఉన్నాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వేటికి అవి ఉపయోగపడతాయి. ఇక 2024 పాస్డ్ అవుట్ R18 వాళ్ళు కూడా బయటకు వస్తున్నారు. 2022 వాళ్ళు పాస్డ్ అవుట్ అయ్యారు, 2023 వాళ్ళు పాస్డ్ అవుట్ అయ్యారు, ఇప్పుడు 2024 వాళ్ళు. 2022 2023 వాళ్ళకి 30 23 గ్రేస్ మార్క్స్ ఇచ్చారు. అయితే ఇప్పుడు రేపో మాపో ఇక 2024 వాళ్ళకి 9 7 అయితే ప్రస్తుతానికి ఇస్తారు. ఎందుకంటే పోయినసారి ఇచ్చిన నోటిఫికేషన్ దానికి నిదర్శనం. అయితే ఇక చాలామంది స్టూడెంట్స్ అడిగేది ఏంటంటే, పాత వాళ్ళైనా ఇప్పుడు ఉన్న వాళ్ళైనా మరి సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ లేదా అని చెప్పేసి. సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ గురించి రకరకాలుగా ఫైట్ చేశారండి. చివరికి కోర్టుది ఫైనల్ హీరింగ్ తర్వాత ఇక దాని పత్తాలే లేకుండా పోయింది. హీరింగ్ జరుగుతుంది అంటున్నారు, కానీ ఇక నాకు తెలిసి అయితే ఇక సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ గురించి ఇక మనం మర్చిపోవాల్సిందేనని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక ఆప్షన్ అనేది JNTH ఇవ్వకపోవచ్చు. క్లియర్గా రెగ్యులేషన్ బుక్లో నో క్రెడిట్ ఎగ్జామ్షన్ అని ఇచ్చారు. అయితే ఆ తర్వాత 30 23 గ్రేస్ మార్క్స్ ఇంక్రీజ్ చేసినప్పుడు కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే, సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఇవ్వలేని కారణంగా ఈ 30 23 ఇవ్వడం జరిగిందని చెప్పేసి అప్పుడు క్లియర్గా వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. అలాగే అనిపిస్తూ ఉంది. ఇక చూస్తుంటే ఇక దీనికి సంబంధించిన అప్డేట్ కూడా ఏమీ రాకపోవచ్చు. సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ అనేది ఇక ముగిసిన అధ్యాయం అని అనిపిస్తుంది. అది R16 వరకు కూడా. ఇక మీకు ఏదైనా అది ఆశాజనకంగా ఉంటే అది గ్రేస్ మార్క్స్ 9 7. ఒకవేళ గట్టిగా ఏదన్నా టయానికి ఇవ్వాలనిపిస్తే 30 23 ఏమన్నా, అది కూడా R18 వాళ్ళకి మాత్రమే అని నా అభిప్రాయం. మరి దీనిపై మీరేమంటారు? ఇంకా వచ్చేసరికి ఇంకా చాలామంది 9 7కి 2024 వాళ్ళు డౌట్స్ అడుగుతున్నారు. సో దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను నేను.